ఓకే నమస్కారం గాయ్స్. మీరు చలికాలం అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ పడుకుంటున్నారు గా, సిద్ధర్లైనా సిద్ధర్లు అయితే కప్పుకొని ఇయలట్ నుంచి పులి స్టాప్ అయితే పెట్టచ్చు. అదేంటి అంటే నేను ఒక రూమ్ హీటర్ అనేది పట్టుకాసిన. మీరు దీంతో పాటు మీరు నైట్ టైంలో చలి బాగా లేస్తుంది కదా, ఆ చలికి గజ 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 అనకుంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ చోట ఈ రూమ్ హీటర్ తీసుకుపోయి పెట్టారనుకో, ప్లగ్లో పెట్టి కట్కేసుకుంటే రూమ్ మొత్తం హీట్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ప్లగ్లో పెట్టి ఆల్అౌట్ పెడతాం, ఆల్అౌట్ పెట్టి కట్కేస్తే దోమలన్నీ అనిపోతాయి అన్నట్టు. ఇది కూడా సేమ్, ఈ రూమ్ హీటర్ తీసుకుపోయి దాంట్లో ప్లగ్లో పెట్టి కట్కేసినామనుకో రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. చలి ఎలా రూమ్లో స్ప్రెడ్ అవుతుందో అదేవిధంగా హీట్ అనేది రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీని ద్వారా కరెంట్ బిల్ కూడా తక్కువనే వస్తుంది. దీన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఎటైనా బయటకు వెళ్ళేసి వచ్చి ఇంట్లోకి వచ్చినా కానీ మంచి గరం గరం చలిగా చలి పెట్టకుండా మంచిగా వెచ్చగా ఉంటుంది. అదేవిధంగా ఇలా రూమ్ హీటర్సే కాకుండా మరొక విధంగా ఇంకోటి ఏంటంటే మనం పడుకునే బెడ్షీట్ ఉంటుంది కదా, ఇప్పుడు బెడ్ మీద పడుకునే బెడ్షీట్ అది కూడా హీట్ అవ్వచ్చు, దాంతో కూడా హీటును తెచ్చుకోవచ్చు. అంటే ఈ పడుకునే బెడ్షీట్ అంటే అది గరం అవుతుంది, దాని మీద కూడా మనం పడుకోవచ్చు. లేదు మేము కప్పుకునే బెడ్షీట్ గరం అయితే ఏర్పడుతుంది అని అనుకుంటే ఆ విధంగా కూడా కప్పుకోవచ్చు. ఇలా టూ టైప్స్ బెడ్షీట్స్ అయితే ఉన్నాయి, ఒకటి పరుచుకునేది ఒకటి కప్పుకునేది. దీనికి కూడా ఇవి రేట్స్ ఎంత తెలుసుకుందామా. ఈ రేట్స్ తెలుసుకునే ముందైతే మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా రేట్ ఎంత ఉందో చెప్పన్న. ఇప్పుడు రూమ్ హీటర్ అయితే 1000 రూపీస్ అయితే నడుస్తుంది. అమెజాన్లో చూసుకున్నా, ఫ్లిప్కార్ట్లో చూసుకున్నా, ఇంకా ఇలా 400 వోల్ట్స్ ఒక రూమ్ పరంగా మాత్రం కావాలి అని అనుకుంటే 600 రూపాయలు పెడితే ఒక రూమ్ పరంగా వస్తుంది. మీకు రెండు రూమ్ల పరంగా కావాలంటే 1000 రూపాయలు పెట్టుకొని 2000 వాట్స్ ఉంటుంది, అది తెచ్చుకుంటే రెండు రూమ్లు కాదు 3 రూమ్లు కూడా వస్తాయి. దాంట్లో మళ్ళా మనం ఈ హీటర్ని బట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకో, అంటే ఈ హీటర్ని బట్టి మనకు తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. హీట్ అనేది కట్కా వేసి దాని మీద బటన్స్ ఉంటాయి, మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, ఎంత తక్కువ వేసుకోవాలంటే అంత తక్కువ వేసుకోవచ్చు. ఏసీ లాగా అన్నట్టు ఇది, అంటే ఏసీ చల్లదనం ఇస్తుంది, ఇదేమో హీట్ను జనరేట్ చేస్తుంది. మీరు ఈ ఐటమ్స్ కావాలంటే నేను ఇప్పుడు చూపిస్తున్నానుగా, అమెజాన్కి వెళ్ళండి, రూమ్ హీటర్ అని కొట్టండి వచ్చేస్తాయి. అదే బెడ్షీట్ హీటర్ అని కొట్టండి బెడ్షీట్స్ వస్తాయి. ఇవి తెచ్చుకొని మీరైతే యూజ్ చేసుకోండి. చలికాలంలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ వెచ్చగా ఉంటుంది. మీకు నచ్చిన వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోలు మరింత మందికి అయితే షేర్ చేసేయండి.